అమ్మా విక్రమ్. ఏమిటమ్మా ఈ కన్నీరు, ఎందుకమ్మా? ఏం లేదు నాయన, ఏం లేదు. అమ్మా నీ విచారం ఎందుకో ఎవరిని గురించో నాకు తెలుసు. ఎన్నిసార్లు నాన్నగారి విషయం అడిగినా నువ్వు చెప్పటం లేదు. అసలు ఆయన ఏమయ్యారు, ఎక్కడున్నారు, ఇంతకి ఉన్నారా లేదా? విక్రమ్ ఉన్నారు నాయన, ఉన్నారు. ఎక్కడమ్మా, ఎక్కడ? అమ్మా అమ్మా, కల్లురెప్పకు కంటిపాప దగ్గర మర్మమ్మ, కన్న తల్లికి బిడ్డ దగ్గర దాపరికమ్మ. వద్దమ్మా వద్దు, ఏ తల్లి కన్నీరు చూసినా సహించలేని నీ బిడ్డని, తన తల్లి కష్టాన్ని గుర్తించలేని అభాగ్యుని చెయ్యకమ్మా. విక్రమ్ అంత మాట అనుకున్నాయన, నేను బ్రతికింది బ్రతుకుతున్నది నీకోసమే. మరి చెప్పమ్మా చెప్పు. చెప్పగలిగిన వ్యక్తి వేరే ఉన్నారు, అక్కడికి వెళితే నీకు అన్ని సంగతులు తెలుస్తాయి. ఎవరమ్మా వ్యక్తి? మంచితనానికి ప్రతినిధి, మనకు మన కుటుంబానికి పెన్నిధి. ఎవరమ్మా వారు? ఎక్కడున్నది అక్కడ నువ్వు చేయవలసింది అంతా చెప్తాను నాయన. రాజకీయ దురంధరులు, అపర యుగంధరులు, మహామంత్రులైన మీరు కూడా ఇలా చూస్తూ ఊరుకోకూడదు. మీరు తలచుకుంటే మహారాజుని భుజంగుని క్షణంలో హతమార్చి మహావీరుడైన కిరీటిని రాజు చేయగలరు. అందుకు నీ తోడ్పాటు కూడా అవసరం. అవశ్యం. అయితే ఒక నిబంధన, మా సుకన్యను మహారాణిని చెయ్యాలి, అంటే మీ కిరీటికిచ్చి పెళ్లి చెయ్యాలి. చేస్తాం. అయితే కలుస్తాం. త్రిపుటా కన్నె తీర్థం, అదెక్కడుంది? ఉత్తరంగా ఎయ్యి యోజనాలెల్లాల, ఎర్ర కొండలు దాటి ఎడమకే మల్లాల, దిండివనమే దాటి తూరుపే ఎల్తేను కన్నె తీర్థం తల్లి కళ్ళబడతారు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? అంబనే తలుచుకొని అతడికెళ్ళాలి. నిండు ఎన్నెల నాడు నీళ్ళల్లో ముని కుదురైన పెనిమిటిని కోరుకోవాలి. మీస ఉన్న కూడా మొగుడుకోవాలని మొక్కుకోవాలి తల్లి, మొక్కుకోవాలి. మొక్కుకుంటే కోరిని మొగుడొస్తాడా? ఎరిక చెప్పిన మాట ఎరికలేదా? తల్లి చేత దానం చేయించు, తగినోడు రాకపోతే నా తల తీయించు. సరే, నీ తల్లి కడుపు చల్లగా, ఎయ్యేళ్ళు సుఖంగా వర్ధిల్లు తల్లి. మనం ఆ కన్నె తీర్థానికి వెళ్దామా? ఏ మొగుడు మీద మోజు పుట్టిందా? పుట్టిన ప్రతి ఆడదానికి పుట్టేది. ఆ మాటకు వస్తే మీకు మాత్రం వెళ్ళాలని లేదా? పోను. ఆ మనగాడు ఎవరు వచ్చిన తర్వాత ఎలాగో పోతాం, అంతవరకు కాస్త ఉండివ్వండి. ఏమ్మా ప్రయాణానికి ఏర్పాటు చేయించమంటారా? కానీ ఆ కన్నె తీర్థం మాట ఎలా ఉన్నా కాస్త గాలి మారిపోయినా ఉంటుంది. కన్నె తీర్థం చేరేలోగా మధుమతిని అంతం చేయాలి. అలాగే. ఇంకొక విషయం, మధుమతికి సహాయంగా మా కిరీటినే పంపుతున్నాం. ఈ పన్నాగం వెనుక మనమున్నామని కిరీటికి సందేహం రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కిరీటికి ఏ ఆపద రాకుండా చూసుకోవాలి. తెలిసిందా? ఆ మాట నాకు చెప్పాలా? సూర్యుడు ఉదయించాడు, సూర్యుడు ఉదయించాడు. ఏ దిక్కున? ఉత్తర దిక్కున. ఉత్తరాన ఉదయించిన సూర్యుడు ఎక్కడా? ఇక్కడ. హాయ్ జమాల కడ్డా, నా పేరు గజపతి, నన్ను గజవని పిలిస్తే చాలు పరుగుతా. గజం? ఏ ధ్వజంలాగున్నాను చూస్తున్నావా? ఈ గజం ఏ పని చేసినా దిగ్గజం. ఇక నుంచి నిన్ను బావా అని పిలుస్తాను. సరే అలాగే, ఇప్పుడు మనం చేయవలసిన పని ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నా వెంట వస్తే చెప్తాను. సరే. పల్లకి సమీపిస్తుంది, పల్లకి చెట్టు క్రిందికి రాకాలి. తాడు వదలటం, బండ పల్లకి మీద పడటం రెండు క్షణంలో జరిగిపోవాలి.
ఇది మధుమతి దేవుని అంతం చేయాలని ఎవరో పన్నెను కుట్రా. అడుగు ద్రోహులు. ఈ బండరాతిని పల్లకి మీద పడకుండా పక్కకు లాగి మీ ప్రాణాలు కాపాడిన మహాన్ భావులమ్మ. నీకు కృతజ్ఞత ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. దానిదేముంది, మిమ్మల్ని అంతం చేయడానికి ఏదో పెద్ద ప్రయత్నం జరిగింది. ఎందుకైనా మంచిది, ముందు మీరు ఈ స్థలం వదిలి వెళ్ళటం మంచిది. పదండి. ఎవరు మీరు? మమ్మల్ని ఎందుకు కాపాడారు? కష్టాల్లో ఉన్నవారిని, అందులో ఆడవారిని ఆదుకోవటం అబద్ధం. కళ్ళు మిరిమిట్లు గురిపే ఈ వేషం, ఈ భావం, మీరు సామాన్యుడు కాదు. ఎవరు బుల్లెమ్మా? వీరు అవంతీపుర మహారాజు గారి బావగారి పుత్రిక మధుమతి దేవి గారు. నా పేరు పరదేశి. ఇంతకీ ప్రయాణం ఎక్కడికి బుల్లెమ్మా? మా దేవి కన్నీ తీర్థానికి బయలుదేరారు. కన్నీ తీర్థానిక ఎందుకు? అక్కడ స్నానం చేస్తే కోరుకున్న వరుడు లభిస్తారట. బుల్లెమ్మా, అదే కన్నీ తీర్థం, స్నానం చేద్దు గారు పదా. అవసరం లేదు బుల్లోడా. మరి కోరిన వరుడో బుల్లెమ్మా? దొరికాడు. స్నానం చేయకుండానే? ఆహా, ఏడి ఇదిగో ఇక్కడే ఉన్నాడు.